ఆరుగురు మంత్రులుగా ఎవరిని నియమించాలన్న అంశంపైన అధిష్టానంతో చర్చించిన అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్ రానున్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మిగిలిన ఆరుగురు మంత్రులుగా ఎవరిని నియమించాలన్న అంశంపై అధిష్టానంతో చర్చించిన అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అలాగే మిగిలిన ఆరుగురు మంత్రులుగా ఎవరిని నియమించాలన్న అంశంపై అధిష్టానంతో చర్చించిన అనంతరం తిరిగి హైదరాబాద్కి రానున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అలాగే మిగిలిన ఆరుగురు మంత్రులుగా ఎవరిని నియమించాలన్న అంశంపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో ఉన్నారు. సందీప్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో కూడా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న మంత్రులకు సంబంధించినటువంటి 12 మంది మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా ఢిల్లీ నేతలతో కూడా ఢిల్లీలో చర్చించినారు. అలాగే మిగతా 6 శాఖలు కూడా ఇంకా మంత్రుల ప్రమాణ స్వీకారం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా వాటిని ఎవరికి కేటాయించాలి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో అనే దానిపై కూడా ఢిల్లీలో చర్చించినారు. అలాగే సాయంత్రం కూడా హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యంగా ఈరోజు సంబంధించి ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ కూడా ఉందని చెప్పవచ్చు. ఉదయం ప్రజాదర్బార్ నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి కాసేపటి క్రితం కూడా సచివాలయంకి చేరుకున్నారు. సచివాలయంలో విద్యుత్పై కూడా రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా విద్యుత్ అధికారులపై కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఎందుకంటే పూర్తి వివరాలు ఇంతవరకు లేవని చెప్పేసి కూడా, అలాగే సీఎండీ రాజీనామాలను కూడా ఆమోదించవద్దని చెప్పేసి, 85,000 కోట్లు బకాయిలు ఎందుకు ఏర్పడ్డాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తన తీసుకొని వాళ్ళు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా కాసేపటి క్రితం కూడా సచివాలయంలో రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సీఎండీ ప్రభాకర్ రావును ఈరోజు మీటింగ్ ఆహ్వానించాలని చెప్పిన అతను ఎవరికి కూడా ఇటు అధికారులకు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యంగా డిస్కామ్లకు సంబంధించినటువంటి బకాయిలు, అలాగే 2014 నుండి ఇప్పటి వరకు విద్యుత్ ఏ విధంగా, ఎనర్జీకి సంబంధించినటువంటి సోర్సెస్ ఏ విధంగా జరిగింది, ఛత్తీస్గఢ్ నుంచి ఎంత కరెంటు కొనుగోలు చేశారు, డిస్కామ్లకు ఏ విధంగా కూడా బాకీ ఏర్పడ్డారు, బయట మార్కెట్లో చౌకగా 2-3 రూపాయలకే వస్తున్నా కానీ ఏదైతే ప్రైవేట్ సంస్థల నుండి ఎందుకు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారు అనే దానిపై పూర్తి స్థాయి నివేదిక తన
जरिए सोलार नीचे कारचौक का विद्युत वस्तना केवल प्रईवेट मार्केट अति छत्तीसगढ़ की इपड़की रूम वेल को बाका एर्पड़ी अच्छी इपड़के विद्युत अंतरा ऐरपड़ी कोई रोजल का करंट नाण्यम करंट को अदाट लेकिन अच्छे एदे कांग्रेस पार्टी एपिंदो इन गंटल विद्युत निरंतर इस्मन का विधा को तपक राबे रोज कांग्रेस पार्टी की संबंध गवर्नमेंट पूर्ति विद्युत इवान विफल अंके दी संबंधी इन कुट्र दाई उन्या दाने रेवंत रेड्डी रिव्यू चुनाव मुख्य सीएमडी प्रभाकर राव अदाट रेको अत की नोटिस प्रभुत् प्रयत्न సందీప్ నిన్న జరిగిన తొలి కేబినెట్ లో కూడా ఇటు విద్యుత్ పైన వాడివేడి చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా సీఎండి ప్రభాకర్ రావుని హాజరు కావాలని సీఎం ఆదేశించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఆయన రాజీనామాను కూడా సీఎం తిరస్కరించారు. ఈ రోజు మార్నింగ్ చూస్తే కూడా ప్రజాదర్బార్ లో కూడా ప్రజల నుంచి నేరుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి విరతలను స్వీకరించారు. అలాగే ఈ రోజు మరికాసిపేట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది. సుమారు ఎన్ని గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంటుంది సందీప్? ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి ప్రజాభవన్ కు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చేరుకున్నాడు. అక్కడ ఇచ్చినటువంటి ప్రజల నుంచి కూడా దరఖాస్తు స్వీకారం చేశారు. ఏవైతే తొందరగా కూడా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా అక్కడ ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి దాదాపు 2 గంటల పాటు కూడా అక్కడ ఏదైతే ప్రజాభవన్ లో ఉన్నారో తర్వాత కూడా అక్కడ కూడా ఏదైతే అధికారులు కూడా దరఖాస్తుల ప్రక్రియ తీసుకుని ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంతరం సెక్రటేరియట్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి కాసేపటి క్రితం కూడా విద్యుత్ పై రివ్యూ చేస్తున్నారు. విద్యుత్ పై అనంతరం కూడా ఆర్టీసీ పై కూడా రివ్యూ చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనాలు అయితే ఆర్టీసీ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇప్పటికే రేపటి నుంచి తెలంగాణలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కూడా రాబోయే రోజులు ఆర్టీసీపై ఎలాంటి భారం పడుతుంది అనే దానిపై కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు తెలంగాణ అయితే కర్ణాటకలో ఉచిత మహిళ బస్సు ప్రయాణంపై కూడా ఇప్పటికే అక్కడ పర్యటించి అక్కడ సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఇప్పటికే సగటున మహిళలు ఏదైతే తెలంగాణలో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఎంత భారం పడుతుంది అనే దానిపై రోజుకు చూసుకున్నట్టయితే ఆర్టీసీకి సగటున ఈ రోజుకి 12 నుంచి 14 కోట్ల ఆదాయం సమకూరుస్తుంది. ఆ నేపథ్యంలో ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో వారిపై ఆర్టీసీపై ఎంత భారం పడుతుంది? ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి 11,000 కోట్లు ప్రభుత్వం బకాయి ఏర్పడింది. దానికి సంబంధించి కూడా ఈరోజు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. రేపటి నుండి ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఏ విధంగా కూడా నిధులు సమకూరుస్తారు అనే దానిపై కూడా ఈరోజు ఆర్టీసీ రివ్యూలో కూడా చర్చించారు. అలాగే ఈ రివ్యూ అనంతరం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో దాదాపు 4 గంటల పాటు ఢిల్లీలో ఉంటారు. అక్కడ సీనియర్ నేతలతో కూడా భేటీ అవుతారు. రేపు ఏదైతే ఇటీవల ఇచ్చినటువంటి 12 మంత్రులకు సంబంధించి కూడా వారి శాఖలకు సంబంధించి కూడా పోర్ట్ఫోలియోస్ కూడా చర్చించారు. అలాగే మిగతా 6 సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకు ఎవరికి ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనే దానిపై కూడా చర్చ అవుతుంది. రేపు ఉదయం నుంచి కూడా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా అటు ఢిల్లీ నేతలతో కూర్చో చర్చించవచ్చు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.